हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सन्ही किचन। एरोजे वीडियो लो ब्यूटीफुल गार्डन चूसेद्दाम रंडी। ये गार्डन अयिते सिटी लोने उंदी, मन की प्लेस कनुक कोंचेम एक्कुव उंटे मन ब्यूटीफुल गा गार्डन नी इंट्लोने पेंचुकोवच्चु। गार्डन पेंचुकुने अंत प्लेस लेकपोयिना टेरेस मीद हैप्पी गा गार्डन नी मनं पेंचुकोवच्चु। मनं कूरगाय मोक्कलु कानी लेकपोते फ्लवर्स कानी इलांटिवन्नी टेरेस गार्डन मीद पेंचुकोवच्चु। अलाने आक्सीजन प्लांट्स अयिते मनं इंट्लो पेट्टुकुंटे मन की मंची आक्सीजन अंदुतुंदी। चाला उन्नाय आक्सीजन प्लांट्स। ई वीडियोने अयिते स्किप चेयकुंडा चूडंडी, मंची मंची प्लांट्स अयिते ई वीडियोलो चूपिंचानु। मामिडिकायल सीजन काबट्टी मामिडिकायल स्टार्ट अयिपोयायी। ई चेट्टु अयिते लास्ट इयर बागा कासिंदी मामिडिकायलु, ई इयर एक्कुवगा कापलेदु, इप्पुडिप्पुडे स्टार्ट अय्यायी। इदि चाला पेद्द चेट्टु, ఇది ఇంకో మామిడి చెట్టు, ఇదైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు। ఇది వాటర్ యాపిల్. మనకి ఇంట్లో గనక మంచిగా ప్లేస్ ఉంటే చాలా రకాల ప్లాంట్స్ అయితే మనం పెంచుకోవచ్చు। ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని ఆర్గానిక్ గా తినొచ్చు। ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ని మనం ఇండోర్ ప్లాంట్ గా కూడా పెంచుకోవచ్చు। వాటర్ లో వేసినా ఈజీగా వచ్చేస్తుంది। ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి। అలానే ఇవి కనకంబరాలు। కనకంబరాల్లో yellow కలర్ ఉన్నాయి, అలానే orange కలర్ ఉన్నాయి। ఈ ప్లాంట్ అయితే తమలపాకు, బీటల్ లీఫ్ అంటారు కదా తమలపాకు చెట్టు। తమలపాకులో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి। ఇవైతే అగ్లోనిమా రెడ్ ప్లాంట్స్। ఇవి ఇండోర్ లో వస్తాయి, అలానే అవుట్ డోర్ లో కూడా చాలా బాగా వస్తాయి। ఇవి మనం స్టెమ్స్ నుంచి కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు। సైడ్ నుంచి పిలకల్లా వస్తాయి, అవి తీసి వేరే పాట్ లో వేసినా కానీ బాగా గుబురుగా వచ్చేస్తుంది। చాలా అందంగా ఉంటాయి ఈ ప్లాంట్స్। ఇవైతే సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్ అంటారు। వీటిల్లో 2 టైప్స్ ఉంటాయి, ఇలా స్ట్రైప్స్ వచ్చే ఒకటి, ఇలా ప్లెయిన్ గా ఒకటి। ఈ ప్లాంట్స్ కూడా మనం స్టెమ్స్ నుంచి ప్రొపగేట్ చేసుకోవచ్చు। ఇవి గేట్ బయట ప్లేస్ కనుకుంటే వేస్తే చాలా అందంగా ఉంటాయి। ఇవి అడినియం ప్లాంట్స్। వీటిల్లో అయితే మనకి చాలా కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి, రెక్క వెరైటీ ఉంటుంది, అలాగే ముద్ద పూలు కూడా ఉంటాయి। ఇక్కడైతే వైట్ కలర్ ఉంది, అలానే పింక్ కలర్ ఉంది, డబుల్ షేడెడ్ కలర్ లో కూడా మనకి చాలా చాలా వెరైటీస్ ఉంటాయి। ముద్దపూలైతే సేమ్ రోజ్ ఫ్లవర్స్ లానే ఉంటాయి। ఇక్కడ బేబీ పింక్ వి, ముద్దవి ఉన్నాయి, అలానే డార్క్ పింక్ వి, ముద్ద ఫ్లవర్స్ కూడా ఉన్నాయి। చూడండి ఎంత అందంగా ఉన్నాయో। ఇవైతే మనకి టెర్రస్ మీద కనక పెట్టుకుంటే చాలా బాగుంటాయి, హౌస్ కు కూడా మంచి లుక్ వస్తుంది। ఈ పూలు కూడా ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉంటాయి। ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి। ఈ ప్లాంట్ కి కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి। ఇక్కడంతా పుదీనా వేస్తున్నారు, పుదీనా కూడా చాలా ఫ్రెష్ గా ఉంది। నేలలో వేస్తే పుదీనా బాగా అల్లుకొని ఎక్కువ వస్తుంది పాట్స్ లో కంటే కూడా। ఇక్కడ రెక్కనంది వర్ధనం, అలాగే గవపూల చెట్లు ఉన్నాయి। గవపూలలో వైలెట్ కలర్ అండ్ వైట్ ఉంది। ఇదైతే హైడ్రంగియా ప్లాంట్. ఇది అవుట్డోర్ ప్లాంట్, సన్ లైట్ కొంచెం బాగుండాలి। ఫ్లవర్స్ మనకి నూరువర్హాల పూలు ఉంటాయి కదా ఆ విధంగా వస్తాయి। అలానే ఇక్కడ చైమంతి చెట్లు ఉన్నాయి। చైమంతి అయితే మనకి సీజన్ అయిపోయింది, అందుకే ఫ్లవర్స్ ఎక్కువ లేవు। ఇక్కడైతే yellow కలర్, అలానే ముద్ద చేమంతి, రెక్క చేమంతి కూడా ఉన్నాయి। ఈ ప్లాంట్ అయితే ఫిలోడెండ్రాన్ లో మనకి వైట్ అండ్ గ్రీన్ ఉంది। ఇది వాటర్ యాపిల్ చెట్టు, ఇప్పుడైతే వాటర్ యాపిల్ సీజన్. ఈ చెట్టుకి ఇంకా కాయలైతే స్టార్ట్ అవ్వలేదు, ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది, అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి। మనకి ఇంకో 1 వీక్ లో అయితే ఇది ఫుల్ గా కాయలు కాస్తుంది। ఈ వాటర్ యాపిల్ వెరైటీ అయితే చాలా స్వీట్ గా ఉంది। నార్మల్ గా మనకి వాటర్ యాపిల్స్ కొన్ని అసలు స్వీట్ ఉండవు, ఈ వాటర్ యాపిల్ అయితే చాలా చాలా స్వీట్ గా ఉంది। గ్రీన్ కలర్ లోనే ఉంటాయి, కొన్ని వాటర్ యాపిల్స్ మనకి లైట్ రోజ్ కలర్ లో కూడా ఉంటాయి। వాటర్ యాపిల్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి। ఈ సమ్మర్ లో వాటర్ యాపిల్ తీసుకోవడం చాలా మంచిది, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా వాటర్ యాపిల్ హ్యాపీగా తినేయొచ్చు। ఇదైతే తమలపాకు చెట్టు। ఇవి సింగోనియం ప్లాంట్స్. సింగోనియం ప్లాంట్స్ లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి। ఈ ప్లాంట్ అయితే బిటర్ జింజర్ ప్లాంట్ అంటారు। వీటికి డార్క్ రెడ్ కలర్ లో బల్బ్స్ లాగా వస్తాయి। ఈ బల్బ్స్ గనుక కొంచెం పెద్దవైతే వాటిల్లో ఒక లిక్విడ్ లాగా ఉంటుంది, అది నేచురల్ షాంపూ లా కూడా యూస్ చేస్తారు। చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఈ ప్లాంట్స్। ఇవి కూడా మనకి సైడ్ పిలకలు వస్తాయి, పిలకల నుంచి ప్రొపగేట్ చేసుకోవచ్చు।
ఇక్కడ మనకి కొన్ని చామంతి చెట్లు ఉన్నాయి. ముద్ద చామంతి కలర్ చూడండి చాలా బాగుంది కదా. అలానే ఇక్కడ ఆకుకూర కూడా ఉంది. ఇక్కడ ఇంకా చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి నేమ్స్ అయితే నాకు ఐడియా లేదు. మీకు కనుక నేమ్స్ ఐడియా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇది ముద్దనందివర్ధనం చెట్టు. ఈ వైలెట్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లాంట్ నేమ్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఇది లింగాక్షి చెట్టు. లింగాక్షిలో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి. ఇది హైబిస్కస్ రెక్కదాసాని. వైట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. దాసాన్ చెట్లకి మనం ఎక్కువ స్పేస్ ఇస్తే బాగా పెరుగుతాయి, ఎక్కువ ఫ్లవర్స్ కూడా పూస్తాయి. హైబిస్కస్లోనే ఇది ముద్ద మందారం. డార్క్ రెడ్ కలర్లో చాలా బాగుంది. మందారం చెట్లని కూడా మనం కొమ్మల నుంచే ప్రొపగేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగానే పెరుగుతాయి. వాల్స్కి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మనం గార్డెన్ని ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. రోజులో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ గార్డెన్లో స్పెండ్ చేస్తే మనకి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇది పీస్ లిల్లీ చెట్టు. దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఇది ఇండోర్లో కూడా పెరుగుతుంది, అలానే అవుట్డోర్లో కూడా బాగా పెరుగుతుంది. చూసారు కదా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇవి కూడా సైడ్ నుంచి చిన్న చిన్న పిలకల్లా వస్తాయి, అవి తీసి వేరే పాట్లో మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేబీ పింక్ మందారం కూడా ఉంది. అలానే ఇవి కోలియస్. కోలియస్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆకుల్లోనే డార్క్ బ్రౌన్ ఉంటుంది, డార్క్ పింక్ ఉంటుంది, చాలా కలర్స్ ఉంటాయి. అలానే ఇది మల్లె చెట్టు. ఈ మల్లె చెట్టు పూలైతే రోజ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, చాలా పెద్ద ఫ్లవర్స్ పూస్తున్నాయి. ముద్ద మల్లె పూలో కూడా ఇంకొంచెం పెద్ద పువ్వు పూస్తుంది. అలానే ఇది నూరు వరహాలు. ఎల్లో కలర్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉన్నాయి. మందారంలో ఇది ఇంకో కలర్, రెక్క మందారం. మందారం చెట్లోనే ఇంకో వెరైటీ, ఫ్లవర్లో నుంచి ఇంకో ఫ్లవర్ వస్తుంది. ఇవి కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ఇది పపాయా చెట్టు. ఇది కూడా మందారంలో ఇంకో వెరైటీ. ఇవి రోజ్ ప్లాంట్స్, బటన్ రోజ్ అంటాం కదా అవి. ఇది రబ్బర్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవచ్చు, అలానే అవుట్డోర్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. ఇది కూడా పీస్ లిల్లీలో ఇంకో వెరైటీ. ఇది హ్యాంగింగ్ వెరైటీ, వెండరింగ్ జూ అంటారు. మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ, కొమ్మలతో కూడా బతుకుతుంది. ఇవి సింగోనియం ప్లాంట్స్లోనే వెరైటీస్. ఇది గ్రీన్ కలర్, అలానే ఇది పింక్ కలర్ ఉన్నాయి. సింగోనియంలో మనకి చాలా హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ప్లాంట్స్. ఈ ప్లాంట్ అయితే చిన్న చిన్నవి పింక్ కలర్ ఫ్లవర్స్ పూస్తాయి. ప్లాంట్ నేమ్ అయితే ఐడియా లేదు. ఇది అగ్లోనిమా రెడ్ ప్లాంట్. మనకి బాల్కనీస్లో అయితే ఇలాంటి అందమైన పాట్స్ పెట్టేసుకొని ప్లాంట్స్ కనుక వేసుకుంటే బాల్కనీ చాలా అందంగా ఉంటుంది, అలానే మంచి టైం కూడా మనం బాల్కనీలో స్పెండ్ చేయొచ్చు. ఇది స్పైడర్ ప్లాంట్. స్పైడర్ ప్లాంట్లో కూడా సైడ్ నుంచి మనకి పిలకలు వస్తాయి, వాటితోనే ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ. అలానే ఇది ఎలిఫెంట్ లీవ్స్ ప్లాంట్. ఈ ప్లాంట్ సింగోనియంలో ఇంకో వెరైటీ. ఈ ప్లాంట్స్ మధ్యలో అయితే చిన్న కృష్ణుడి విగ్రహం అయితే ఉంది, చూడటానికైతే చాలా అందంగా ఉంది. మనం బాల్కనీస్ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఈ తులసికోట దగ్గర కస్టర్డ్ యాపిల్లో 3 వెరైటీస్ ఉన్నాయి. రామఫలం సీతాఫలం అంటారు కదా అవి. ఇవైతే కాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే బిర్యానీ ఆకుల చెట్టు. దీని నుంచే జాజికాయలు జాపత్రి అంటారు కదా అవన్నీ కూడా వస్తాయి. ఇవి మనకి బయట మార్కెట్లో డ్రై లీవ్స్ దొరుకుతాయి కదా, ఇలా మనం ఇంట్లో పెంచుకుంటే డైలీ సూప్స్ చేసుకోవచ్చు. అలానే బిర్యానీలో కూడా ఈ లీవ్సే వేసేసుకోవచ్చు. కొన్ని డ్రై చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వాటర్ యాపిల్ అయితే చిన్న సైజ్ యాపిల్లా ఉంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇవి మంచిగా ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఇంకొకసారి వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే లవంగాల చెట్టు. లవంగాల ఆకులు కూడా మనకి సూప్లో యూస్ చేసుకోవచ్చు. ఈ పాట్స్ అయితే చాలా బాగున్నాయి, ఎలిఫెంట్ షేప్లో. ఇవి నాస్ ఫ్లవర్స్. ఇవి మనకి ప్లాంట్స్ అయితే చాలా పూస్తాయి. ఇది గవ్వపూల చెట్టు, వైట్ గవ్వపూలు. ఇక్కడ ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి, ఆకుకూరలు, పచ్చిమిర్చి, ఇలా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మీకు కనుక ప్లేస్ అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా గార్డెన్ని పెంచుకోండి. ఎన్ని ప్లాంట్స్ కాకపోయినా కొన్ని మనకి రోజు యూస్ఫుల్ అయ్యే ప్లాంట్స్ అయితే కొత్తిమీర కానీ, పుదీనా, అలానే ఆకుకూరలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే కొన్ని మనం ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే ఇంట్లోనే పెంచుకోవచ్చు, వాటికి ఎక్కువ వాటర్ కూడా సన్లైట్ కూడా అవసరం ఉండదు. 2 డేస్కో 3 డేస్కో ఒకసారి వాటర్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా బ్యూటిఫుల్ గార్డెన్ని. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.